Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR versus YSR, Jagan logic ఏమంటంటే డాక్టర్ NTR హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ YSR హెల్త్ వర్సిటీగా మారిపోతోంది. అయితే ఇప్పుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు NTR పేరు మార్చడం ఎందుకు? హెల్త్ వర్సిటీ స్థాపనకు కృషి చేసిన NTR పేరు తీసేసి YSR పేరు పెట్టడంలో లాజిక్ ఏంటి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. NTR పేరు మార్పు విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ దశలో వైసీపీ నుంచి వివరణలు వినపడ్డాయి. అందరూ ఆరోగ్యశ్రీ 108 104 పేర్లు ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీకి ఆద్యుడు YSR అని, 104 108 కూడా ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని లాజిక్ తీశారు. ఇంత చేసిన YSR పేరు పెట్టకుండా NTR పేరు ఎలా కొనసాగిస్తామన్నారు. అదే సమయంలో NTRకి ద్రోహం చేసింది చంద్రబాబేనని విమర్శించారు వైసీపీ నేతలు. తాజాగా అసెంబ్లీలో పేరు మార్పు వ్యవహారంపై వివరణ ఇచ్చారు సీఎం జగన్. NTR అంటే తనకెంతో గౌరవం అని, ఒక రకంగా చంద్రబాబు కంటే తానే ఎక్కువగా NTRని గౌరవిస్తానని చెప్పారు. తానెప్పుడూ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అగౌరవ పరిచయ కార్యక్రమం కూడా చేపట్టలేదని అన్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగానే కొత్త జిల్లాకు NTR పేరు పెట్టామని గుర్తు చేశారు. పేరు మార్చడానికి అసలు కారణం ఏంటో కూడా వివరించారు సీఎం జగన్. హెల్త్ యూనివర్సిటీ స్థాపించింది NTRే, కానీ ఏపీకి వైద్య కళాశాలను తెచ్చిన ఘనత మాత్రం మా తండ్రి కొడుకులదేనన్నారు సీఎం జగన్. తన తండ్రి హయాంలో తన హయాంలోనే ఏపీలో ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఏపీలో ఉన్న 11 మెడికల్ కాలేజీలలో 8 కాలేజీలు టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయని గుర్తు చేశారు జగన్. 1983 నుంచి ఈరోజు వరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదన్నారు. ఆ తర్వాత 3 మెడికల్ కాలేజీలు YSR హయాంలో వచ్చాయన్నారు. ప్రస్తుతం మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని, మొత్తంగా ఏపీకి సంబంధించి 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు YSR కొడుకైన తన హయాంలోనే వచ్చాయని, అలాంటప్పుడు YSR పేరు పెట్టకూడదనడం న్యాయమేనా అని ప్రశ్నించారు. అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని నిలదీశారు జగన్. టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే దానికి NTR పేరు పెట్టమని వాళ్ళు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు జగన్. బాగా ఆలోచించే NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని వివరించారు.